హాయ్ అండి, వెల్కమ్ టు రైట్ వ్యూ. ఈరోజు మనం లష్కర్ బజార్ బిఎడ్ కాలేజీ దగ్గర ఉన్న వాణి ఫిష్ వరల్డ్కి వచ్చేసామండి. ఇక వాణి ఫిష్ వరల్డ్కి సంబంధించిన మరిన్ని విషయాలను షాప్ ఓనర్ అయిన విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ షాప్ గురించి, ఇక్కడ దొరికే బ్రీడ్స్, ఫిష్ వెరైటీస్ గురించి మాకు చెప్తారా? మా దగ్గర అన్నీ అవైలబుల్ ఏంటంటే ఫిషెస్ న్యూ వెరైటీ, చాలా 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 వెరైటీ, అండ్ బర్డ్స్, ఆఫ్రికన్ బర్డ్స్, కాక్టెయిల్స్, ఫిన్చెస్, మెనీ మోర్, అండ్ ర్యాబిట్స్, చిన్నవి పెద్దవి, బన్నీస్ అండ్ బిగ్, ప్లస్ డాగ్స్, క్యాట్స్, పర్షియన్ క్యాట్స్, క్యాలికో, ప్రతి ఒక్కటి అన్నీ అవైలబుల్ ఉంది. మన ఫిష్ యాక్సెసరీస్, బర్డ్స్ యాక్సెసరీస్, డాగ్స్ యాక్సెసరీస్, ఫుడ్, డాగ్ ఫుడ్, ప్లస్ అన్నీ మొత్తం గిఫ్ట్ ఆర్టికల్, బర్త్డే ఐటమ్ అన్నీ అవైలబుల్ ఉంది మేడం. ఇవి లవ్ బర్డ్స్, బజ్జీస్ అంటారు మేడం. బజ్జీస్ 600 నుంచి 550 వరకు రేట్ ఉంటుంది. ఫేర్ వచ్చి ఆఫ్రికన్ మొత్తం దానిలే మన గ్రీన్ ఫిషర్, ఎల్లో ఫిషర్, లూటినో, బ్లూ మాఫ్, ఇవన్నీ అన్ని రకాలు, మొత్తం అన్ని కలర్స్, అన్ని రకాలలో ఉంటాయి. వేరు వేరు పేర్లు ఉంటాయి మేడం. అన్నీ ఆఫ్రికన్ బర్డ్స్, ఈ 2 కేజీలలో ఆఫ్రికన్ బర్డ్స్. ఏమో కాక్టెయిల్ మేడం, 4400 వేరు వేరు రేట్లలో ఉంటాయి. 3800 నుంచి స్టార్ట్. ఫ్యాంటెల్స్ మేడం, ఫ్యాంటెల్స్ అంటే నెమరి పింజం లెక్క వస్తుంది, నెమలి పింజం లెక్క వస్తుంది, నెమలి పవరాలు అంటారు వీటి. ఇవి కూడా అడల్ట్ వేరే ఉంటాయి, చిన్నవి వేరే ఉంటాయి. అదేమో 6 ఇవేమో అడల్ట్. ఇవి చిన్నవేమో జత, చిన్నవి 1800 to 2000, పెద్ద 28 to 35 లోపు ఉంటాయి మేడం. పెద్దది మేము పర్షియన్ క్యాట్ మేడం, పర్షియన్ క్యాట్. దీనిలో పర్షియన్లో పర్షియన్ ఉంటుంది, హిమాలయన్ ఉంటుంది. ఇది హిమాలయన్ మేడం, అది ఆ క్యాట్ హిమాలయన్. ఇదేమో పర్షియన్ మేడం, అన్నీ పర్షియన్. స్టార్టింగ్ 4000 నుంచి 8000 వరకు ఉంటాయి మేడం. 8000. ఇది ఇప్పుడు ఎంత ఉందండి కాస్ట్? పేరు వచ్చి 1200 మేడం. పెద్దవి పేరు వచ్చేసి 1200 ఉంటుంది. చిన్నవి అంటే మామూలుగా 700 చేత ఉంటుంది. చిన్నవి, చిన్న సైజ్ మేడం. ర్యాబిట్స్కి అయితే మంచిగా పనికి వస్తుంది అన్నట్టు ఈ సైజ్. ఇది సెకండ్ సైజ్. దాని తర్వాత పెద్ద సైజ్, ఇది ఈ సైజ్ పెద్దది. దానికంటే పెద్ద సైజ్ కూడా ఉంటాయి. ఇవేమో బర్డ్స్కి అయితే ఇట్లాంటివి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. ఇది ఆల్రెడీ షో పీసెస్ లాగా, ఇది ఆల్రెడీ కస్టమర్ తీసుకున్నారు మేడం. ఈ కేజ్ ఎంత ఉంటుందండి కాస్ట్? ఈ కేజ్ తోటి 2100కి ఇచ్చిన మేడం, విత్ ఫుడ్. విత్ ఫుడ్ 2100కి ఇచ్చిన. ఇంకా డాగ్స్ వెరైటీస్ చూపించారు మేడం. దిస్ వన్ పమేరియన్ మేడం. పమేరియన్లో చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి. ఒరిజినల్ క్వాలిటీ, నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మేడం మా దగ్గర. కంపల్సరీ బ్రీడ్ గురించి గ్యారంటీ, బ్రీడ్ కార్డ్ అయితే గ్యారంటీ ఇస్తాం. వీటి ఫర్ ఇప్పుడే ఏర్పడుతుంది మేడం మీకు. ఇది 45 డేస్ ఉంటాయి మేడం. 45 డేస్. కాస్ట్ అండి? కాస్ట్ 4500 to 5000 వరకు ఉంటుంది మేడం. మామూలుగా ఇంకేమేమి బ్రీడ్స్ ఉంటాయండి? అన్నీ ఉంటాయి మేడం. ల్యాబ్ రేడర్, మన జర్మన్ షెపర్డ్, లాసాప్సో, సిజు, ఇవన్నీ ఉంటాయి. ఇది లాసాప్సో మేడం. లాసాప్సో దీనిలో వైట్ వస్తుంది, మిక్స్డ్ కలర్ కూడా వస్తుంది, ట్రై కలర్ వస్తుంది, మిక్స్డ్ డబుల్ కలర్ వస్తుంది. లాసాప్సో ఒరిజినల్ బ్రీడ్ మేడం. దీని కాస్ట్ అండి? ఇది మన 6000 to 8000 మధ్యలో ఉంటాయి మేడం. 6000 to 8000. ఇది ఎన్ని డేస్ అండి? ఇది 38 డేస్ ఉంది మేము ఇప్పటికి. 38 డేస్. మరి దీనికి ఫుడ్ అండి? ఫుడ్ ఆల్రెడీ
తింటున్నాయి. పెడిగ్రీ అని పెడిగ్రీ పెడతాం, లేదా పెడిగ్రీ ప్రో అని ఉంటుంది, ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. మేము పెట్టే ఫుడ్ ఇది పెడిగ్రీ ప్రో. పెడిగ్రీ ప్రో పెడిగ్రీలో రెండు రకాలు ఉంటాయి. ఆల్రెడీ క్యాట్ ఫుడ్ డాగ్ ఫుడ్ అన్ని రకాలు ఉంటాయి. బెల్ట్స్, చైన్, డాగ్ సంబంధించి బెల్ట్స్, క్యాట్కి సంబంధించి బెల్ట్స్ మొత్తం అన్ని అవైలబుల్. చాలా రకాల వెరైటీ బెల్ట్స్ ఉన్నాయి. ఇటు కూడా ఉన్నాయి మేడం బెల్ట్, మొత్తం అవన్నీ బెల్టే. క్యాట్ ఫుడ్ 7 కేజీ ఉంటాయి మేడం, 7 కేజీ క్యాట్ ఫుడ్. మన 1.2 కేజీ అవన్నీ విస్కస్, అవి 3 కేజీ, 1.2 కేజీ చిన్న ప్యాకెట్లు, పెడిగ్రీ 20 రూపీస్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. గిఫ్ట్ ఆర్టికల్ ఇంకా వచ్చేటివి ఉన్నాయి మేడం. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీ వచ్చేటివి ఉన్నాయి గిఫ్ట్ ఆర్టికల్లో. ఫిష్ వెరైటీస్ గురించి చెప్పండి. ఇందులోకి వస్తే మేడం ఇవన్నీ పెద్ద, ఈ బ్లాక్ ఏమో ఫిటెడ్ మేడం, ఈ బ్లాక్ ఏమో పెద్ద షార్కులు మేడం. ఓకే, మన ఇవేమో మొత్తం ఆస్కార్ ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి, పెద్ద ఆస్కార్ ఉన్నాయి, మిడిల్ సైజ్ ఉన్నాయి, మన స్మాల్ సైజ్ ఉన్నాయి. ఈ స్మాల్ సైజ్ ఏమో 550 నుంచి 800 లోపు పడతాయి మేడం ఆస్కార్. అంటే దీనిలో వెరైటీస్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, మన ఫైర్ రేడ్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అన్నీ వేరు వేరు రకాలు, మీడియం సైజ్ అయితే 1000 రూపాయలు జత ఉంటాయి మేడం. ఓకే, సైజెస్ బట్టి రేట్ ఉంటుంది. 550 నుంచి అయితే స్టార్ట్ ఉంటాయి మేడం. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 550 ఆస్కార్. ప్యారెట్ కానీ 600 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం పేర్. ప్యారెట్స్ అవి ఇవేమో కోయి మేడం, కోయి అంటారు. మిల్క్ వైట్ కోయి ఉంటాయి, కలర్ కోయి ఉంటాయి, మన మిక్స్డ్ కలర్ ఉంటుంది కోయి కార్ప్. ఇవి 40 రూపాయల జత నుంచి 1000 రూపాయలు పైన వరకు ఉంటాయి మేడం జత. సైజును బట్టి క్వాలిటీ. లైఫ్ ఎంత ఉంటుందండి ఈ ఫిషెస్? ఫిషెస్ ఇవి హార్డ్లీ ఉంటాయి మేడం, ఇవి వైల్డ్ ఫిషెస్. ఇవి వేరే వాటితో ఉండవు, కొన్ని నార్మల్ బ్రీడ్స్ తోటి వేయలేము. వైల్డ్ టు వైల్డ్ వేసుకోవచ్చు ఇవి. ఇవైతే వేటితో అయినా వేసుకోవచ్చు ఇవి. కోయి లైఫ్ కూడా మంచిగానే ఉంటాయి మేడం, మంచి. ఇవి టైగర్ బార్బు, ఇవి టైగర్ బార్గా ఉంటుంది మేడం. ఇది గ్రీన్ టైగర్, ఇవేమో ప్లేన్ టైగర్. ఇదేమో విడో టెట్రా, విడో టెట్రా పెద్ద, ఇది వైట్ కానీ విడో టెట్రా. ఇది వీటి ప్రైస్ అండి? వీటి ప్రైస్ 20 రూపాయల నుంచి 40 రూపాయల మధ్యలో ఉంటాయి మేడం. 22-40 రీజనబుల్ ప్రైసెస్. రీజనబుల్ ప్రైస్. ఇదేమో కలర్ టెట్రా అంటారు మేడం. కలర్ చూడండి, కలర్ఫుల్గా ఉంది. గ్రీన్, దీనిలో గ్రీన్ వస్తుంది, పర్పుల్ వస్తుంది, ఎల్లో వస్తుంది, మన పింక్ కలర్ వస్తుంది, రెడ్ వస్తుంది, ఇంకా 4-5 బ్లూ కూడా వస్తాయి మేడం. అవి ఇప్పుడు అయితే అవైలబుల్ లేవు. బ్లూ ప్రస్తుతానికి బ్లూ అవైలబుల్ లేవు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీనిలో వేరే ఇంకో రకం కూడా ఉంది, బ్లాక్ గోస్ట్ అని. బ్లాక్ గోస్ట్ ఇంకొకటి ముందుకి రెండు దిక్కులు వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సెన్సిటివ్, కొద్దిగా సెన్సిటివ్. కాస్ట్ వచ్చేసి మన ఇదేమో బిగ్ సైజ్ మేడం, బిగ్ సైజ్ 600-700 పేర్ ఉంటుంది మేడం. దీనిలో చిన్న సైజ్ వస్తే కానీ దానిలో 400 రూపీస్ ఉంటాయి మేడం పేర్. ఈ బ్లాక్ గోస్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ శాతం చెట్లల్లో, ఫిల్టర్లలో దాక్కుంటాం. ఇది పేరు ఎంత ఉందండి ఇప్పుడు కలర్? ఈ కలర్ టెట్రా ఏమో మన 60 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటాయి మేడం. కలర్ను బట్టి రేటు కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే మేము అన్ని ఒక రకంగా 80 రూపీస్ అమ్ముతాం మేడం. ఇప్పుడు 80 రూపీస్కి పేరు అమ్ముతాం. ఇదేమో టిన్ఫిల్ బార్ మేడం, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కింది టిన్ఫిల్ బార్ అంటారు, దీనిలో అల్బినో టిన్ఫిల్ బార్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది టిన్ఫిల్ బార్. దానిలో మిక్స్ కొయ్యి కూడా ఉన్నాయి, కొయ్యి కొన్ని. టిన్ఫిల్ బార్ ఏమో ప్లెయిన్ అల్బినో ఉంటుంది, అల్బినో అంటే ప్యూర్ వైట్ లెక్క ఉంటుంది. అది సక్కర్ క్యాట్ అంటే, సక్కర్ క్యాట్ అంటే ఎక్కువ శాతం క్లీనింగ్ ఫిష్ అని దాన్ని అంటూ ఉంటారు. గ్లాస్ క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నట్టు, దాన్ని క్లీనింగ్ ఫిష్ అంటారు. దీనిలో ఏమో కొయ్యి ఉన్నాయి మేడం, కొయ్యి ఉన్నాయి, రోజీ బార్బ్ ఉన్నాయి. ఎక్కువ ప్లేస్ సరిపోక 2-3 రకాలు కలుపుతాం మేడం.
దీనిలో చిన్న ఏమో రోజీ బార్బ్ డాట్ వచ్చినాయి, రోజీ బార్బ్ ఉంటాయి. ఇవేమో కొయ్యి, మీడియం సైజ్, మీడియం సైజ్ కొయ్యి. దీనిలో మల్టీ కలర్ వస్తాయి, ట్రై కలర్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవేమో పూర్ మొత్తం క్లీనింగ్ ఫిష్, చక్కెర క్యాచ్. అది ఇదేమో మాఫ్ అంటారు మేడం, మాఫ్ ఫిష్లెట్స్ మాఫ్ అంటారు. దీనిలో మిక్స్డ్ కలర్స్ వస్తాయి మొత్తం, అన్ని వైట్ వస్తాయి, ఎల్లో వస్తాయి, బ్లూ వస్తాయి, మిక్స్డ్ మాఫ్ అంటారు మేడం. ఇది బనానా మాఫ్ అంటారు, ఇది వైట్. దీని కాస్ట్ అండి? దీని కాస్ట్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి మేడం. వీటిని ఏంజిల్స్ అంటారు మేడం. ఇవేమో గోరామి, ఇదేమో టింపుల్ బార్ అలా ఉన్నాయి. దీనిలో అంటే ఇవి చిన్న సైజ్ 40 రూపీస్ నుంచి పేరు ఉంటాయి మేడం. మన 1000, 2000, 5000 వరకు ఉంటాయి వీటిలలో, ఏంజిల్స్లో. చిన్నవి దీనిలో ఉన్నాయి, పెద్దవి చాలా పెద్ద పెద్ద సైజ్, పెద్ద సైజ్ ఇంకా పెద్ద వస్తాయి, ఇంకా చాలా పెద్ద వస్తాయి. 1000 పైన ఉంటాయి. ఇవైతే మేము 250 పేరు అమ్ముతున్నాం మేడం. ఇవేమో 40 రూపీస్, 250 పేరు అమ్ముతున్నాం మేడం. ఏమో 40 రూపీస్, 40 రూపీస్ చిన్నవి అయితే 40 రూపీస్, ఇవి 50 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ వరకు అమ్ముతున్నాం గురామి. పెద్ద వచ్చేసి 250 పేర్ ఈ సైజ్. దీనిలో రెడ్ జీబ్రా, పింక్ జీబ్రా ఉంటాయి, గ్రీన్ జీబ్రా ఉంటాయి మేడం. ఇదేమో జీబ్రా 20 రూపీస్ పేర్ నుంచి ఉంటాయి మేడం. 20 ఉంటాయి, 40 ఉంటాయి, అట్లా 50 వరకు ఉంటాయి మేడం. దాంట్లో మిక్స్డ్గా వేసేయచ్చండి, అన్ని ఫిషెస్తో కలిపి అన్ని అన్నిటితో వేసుకోవచ్చు. లైవ్ కూడా ఎక్కువ ఉంటాయి మేడం వీటిలో, ఏంజిల్స్ కానీ ఇవి కానీ ఏదైనా మంచి లైఫ్ ఉంటాయి. 5-6 వెరైటీ ఉన్నాయి మేడం. సిల్వర్ డాలర్ ఉన్నాయి, సిల్వర్ షార్ప్ ఉంది. ఇదేమో సిల్వర్ డాలర్ మేడం, సిల్వర్ డాలర్ అంటారు. ఇదేమో సిల్వర్ షార్క్, ఇది ఇదేమో రెడ్ టెయిల్ షార్క్, ఇది రెడ్ టెయిల్ షార్క్, ఇది ఇది అల్బినో రెడ్ టెయిల్ షార్క్ అంటారు. దీనిలో 150 నుంచి 250 వరకు ఉంటాయి మేడం పేర్. 150 స్టార్టింగ్, 150 నుంచి ఉంటుంది. లైఫ్ అంటే లైఫ్ కూడా బాగుంటుంది మేడం. వాటర్ కూడా పాడు చేయదు అన్నట్టు, ఇది ఎక్కువ వాటర్ కూడా పాడు చేయాలి. ఫుడ్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది? నార్మల్గా ఒక ఫిష్కి 3-4 గ్రెయిన్స్ అట్లా ఇస్తాం మేడం. ఏ ఫిష్తోనైనా వేయచ్చు? ఏ ఫిష్తోటైనా వేయచ్చు. లైఫ్ కూడా ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఫిషెస్ కూడా నీట్గా ఉంటాయి, తొందరగా కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మామూలుగా ఫిషెస్కి ఏ వాటర్ యూజ్ చేస్తే ఎక్కువ లైఫ్ ఉంటుందండి? ఎక్కువ శాతం బోర్ వాటర్ మెయిన్ మేడం. బోర్ వాటర్లో ఏమన్నా క్లోరిన్ వచ్చిందంటే మన యాంటీ క్లోరిన్ అని మన దానికి సిరప్ ఉండదు. క్లోరిన్ ఉందంటే యాంటీ క్లోరిన్, క్లోరిన్ అవే అని. ఇది ఒరిజినల్, ఇది ఇది మన ఒక 2 ఫీట్ ట్యాంక్ అనుకోండి, 1 క్యాప్ వేయాలి కడిగినాక. వాటర్ పోసే ముందు ఇది వేసి వాటర్ పోస్తే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దానిలో ఏమన్నా క్లోరిన్ ఉంటే ఎగిరిపోతుంది. క్లోరిన్ వాటర్ ఫ్రెష్ వాటర్ అయిపోతుంది. ఫిషెస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇదేమో ఫ్లవరాన్ అంటారు మేడం. ఫ్లవరాన్ వాస్తు చేప అంటారు కదా, వాస్తు చేప. అవి ఏమో బేబీస్ మేడం. మేల్ అంటే హెడ్ వస్తుంది వీటికి. హెడ్ అంటే మీకు క్లియర్గా చూపించాలంటే ఇది పెద్దది, పెద్ద సైజ్ దానిలోనే పెద్ద సైజు. ఇది చూడండి, ఇంకో ఇది మేల్ వాస్తు చేప అంటారు. మన ఇంట్లో వాస్తు కానీ పెట్టుకుంటారు మేడం. ఒకటే సింగిల్ పీసే ఉండాలి, అది కూడా అదే మేలే. అందుకనే నేను పార్టిషన్ చేశాను మేడం. దీనిలో వేరు వేరు ఉండాలని పార్టిషన్ చేశాను. అంటే సింగిల్ పీసే ఉండాలి, సింగిల్ పీసే ఉండాలి మన వాస్తు చేప. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి మేడం. ఇంకా ఇంకా 5-6 ఉన్నాయి మేడం. ఇవన్నీ అవే వాస్తు చేపలే కదా, వాస్తు చేపలే. మన మేల్స్ మన హెడ్ వచ్చేటి మేడం, ఫీమేల్కి మా హెడ్ రాదన్నట్టు. దీని కాస్ట్ అండి? దీని కాస్ట్ మన 800 నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం, 4000 వరకు ఉంటుంది. ఇప్పుడు దీని సైజ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది మేడం. సేమ్ కాస్ట్ అండి? దీనికి 1800 అమ్ముతాం మేడం. ఇది 1800, ఇది 1500. ఈ సైజ్ వరకు 1500 అట్లా, ఈ సైజ్లో ఏమో 400 అట్లా అమ్ముతున్నాం మేడం. కొంచెం చిన్న సైజ్ అయితే 400. ఇదేమో సాల్వాని మేడం, సాల్వాని. ఇవి శివరామ్, ఇది గ్రీన్ టెర్రర్. ఇవి గ్రీన్ టెర్రర్,
ఇది ఎదుగుతా ఉంటే గ్రోత్ నెస్ అనేది దాని కలర్ఫుల్ ఉంటది ఫిష్ లా కనిపిస్తుంది ఆ మేడం రేడియం ఆ yes మేడం ఇంకా పెరుగుతుంటే సైజ్ చాలా పెద్ద అయినాక చాలా కలర్ఫుల్ ఉంటది మేడం ఇవి కూడా లైఫ్ చాలా ఉంటాయి మంచి లైఫ్ ఉంటాయి మేడం వీట్లల్లో కూడా కాస్ట్ ఏంటి దీని కాస్ట్ కాస్ట్ 200 నుంచి 300 వరకు ఉంటాయి మేడం పేర్ అంటే సాల్వన్ దానికి అన్నిటికి ఈ అన్నిటికి కలిపి అమ్ముతున్నాం మేడం ఎందుకంటే మేము ప్లేస్ లేక ఒక దానిలో వేస్తున్నాం ఓకే ఇది షార్క్ నార్మల్ షార్క్స్ మేడం ఇది ఓకే ఇది ఏంటంటే వితౌట్ ఆక్సిజన్ అయినా ఉంటాయి ఓకే ఆక్సిజన్ మన మోటార్ లేకున్నా గానీ ఇవి అవుతాయి అన్నట్టు ఇది ఎక్కువ శాతం మన అక్వేరియం అప్పుడు ఆక్సిజన్ లేని వాళ్ళు ప్లస్ ఇంకోటి పాండు పాండ్లలో ఇట్లా మన వాటర్లలో ఇస్తూ ఉంటారు చాలా పెద్ద అవుతాయి మేడం ఇవి లేనా ఒక అర మన మోచేయి వరకు అవుతూ ఉంటాయి మేడం దాని కాస్ట్ అండి దీని కాస్ట్ 40 రూపీస్ పేరు నుంచి ఉంటాయి మేడం 40 రూపీస్ 40 రూపీస్ బ్లాక్ షార్క్ ఏమో 40 రూపీస్ వైట్ షార్క్ ఏమో 60 రూపీస్ కిస్సింగ్ గురామే అంటారు ఇట్లా మౌత్ని ఇట్లా అంటాడు దాని గురించి కిస్సింగ్ గురామ అని పేరు వచ్చింది ఇది ఏంటంటే వితౌట్ ఆక్సిజన్ ఇవి కూడా వితౌట్ ఆక్సిజన్ ఉంటారు దీనిలో గురామీ కూడా ఉన్నాయి ఇది ఇవన్నీ వితౌట్ ఆక్సిజన్ మేము కూడా ఆక్సిజన్ పెట్టకుంటూనే ఉంటాయి మంచిగా అవుతుంది లైఫ్ కూడా బాగుంటుంది ఈ పేరు 120 నుంచి 200 వరకు ఉంటాయి మేడం 120 ఇదేమో మన వెల్టెల్ కోయి అంటారు మేడం వెల్టెల్ టేల్ అంటే మంచి టేల్ వస్తుంది అన్నట్టు పెద్ద టేల్ వస్తూ ఉంటుంది దాన్ని వెల్టెల్ కోయి ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా కోయి దానిలో వెల్టెల్ కోయి ఉంటాయి మేడం చాలా బాగుంటాయి కలర్ఫుల్ ఉంటాయి మంచి లైఫ్ కూడా ఉంటాయి మేడం కలర్ఫుల్ ఉంటాయి టేల్ కూడా చాలా పెద్ద ఉంటాయి ఫెదర్స్ కానీ టేల్ కానీ చాలా పెద్ద ఉంటాయి మేడం ఎంత అండి పేరు వచ్చి పేరు 200 ఉంటాయి మేడం 180 200 అంటే వీటిని ఫైటర్ అంటారు మేడం ఫైటర్ అంటే బెటా ఫిష్ అంటారు ఇది ఏంటంటే ఓన్లీ సింగలే ఉండాలి ఇది ఉన్న ఇది రెండు ఒకదానిలో వేస్తే కొట్టుకుంటారు అందుకోసమనే సింగిల్ పీస్ ఒక చిన్న బౌల్లో కానీ చిన్న ఇంత చిన్న గ్లాసులో కానీ అవుతుంది అన్నట్టు కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ అంటే ఇప్పుడు దీనిలో ఇంపోర్టెడ్ వస్తుంది నార్మల్ వస్తుంది నార్మల్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం ఇంపోర్టెడ్ 500 వరకు ఉంటాయి మేడం ఇంపోర్టెడ్ ఫుల్ మూన్ ఫైటర్స్ అంటారు ఫుల్ మూన్ ఫైటర్స్ అని ఇంపోర్టెడ్ 500 రూపీస్ ఈ సైజ్ బౌల్లో కూడా అవుతాయి అన్నట్టు ఆ ఫిష్ సింగిల్ ఫిష్ వేసుకోవచ్చు ఇదేమో స్పేస్ అవసరం ఉండదు అవసరం లేదు ఇదేమో 70 రూపీస్ ఉంటుంది జార్ ఓన్లీ జార్ సెవెంటీ ఇదేమో 120 ఉంటాయి ఇది జార్ 120 ఇది 90 రూపీస్ ఉంటుంది కొద్దిగా హెవీ ఉంటుంది అన్నట్టు ఇది ఇదేమో కొద్దిగా డెలికేట్ ఉంటుంది హెవీ ఉంటుంది బిగ్ సైజ్ ఇది బిగ్ సైజ్ 450 వరకు ఉంటుంది ఇప్పుడు మనం బర్త్డేస్ కానీ ఏదైనా అకేషన్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు సెట్ చేసి ఇస్తారా మొత్తం అక్వేరియం సెట్ చేసి ఈ సైజ్ వచ్చేసి స్టోన్స్ ఫుడ్ 6 చేపలు మన ఆక్సిజన్ మోటారు క్యాప్ మిగతా అన్ని కలిపి మన 750 రూపీస్లో వస్తుంది మేడం 6 ఫిషెస్ వస్తాయి విత్ ఇంక్లూడింగ్ ఇదేమో వాటర్ వేయాలి ఇదేమో మన ప్లగ్ సిస్టమ్ బయటనే ఉండాలి ఈ మోటార్ ఓన్లీ బయట సమ్మర్ సబుల్ కాకుండా బయట పెట్టేది ఇదేమో ఓన్లీ ఆక్సిజన్ ఇట్లా వాటర్లో వేయాలి ఇది ఒకటి బయటనే ఇది ప్లగ్ సిస్టమ్ వస్తుంది దీనిలో సెకండ్ అంటే ఇది మన సమ్మర్ సబుల్ అన్నట్టు సమ్మర్ సబుల్ ఇది సమ్మర్ సబుల్ అంటే వాటర్ లోపల ప్యూరిఫైయర్ను ఆక్సిజన్ రెండు విడుదల అవుతుంది దీంతో దీనికి ఏమో డస్టర్ వస్తుంది మేడం డస్టర్ వస్తుంది ఆ డస్టర్ తీసి క్లీన్ చేసుకోవచ్చు ఇదేమో ఇట్లా గ్లాస్ కత్తుకొని ఉంటుంది డైరెక్ట్ ఇట్లా పెట్టేయడం కావాల్సి ఏంటంటే వాటర్లో మునిగి ఉండాలి కంపల్సరీ వాటర్లో మునిగి లేకపోతే కాలిపోద్ది అన్నట్టు ఇక్కడ వరకు మునిగి ఉండాలి కంపల్సరీ అక్వేరియం లైట్స్ ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ లైట్ వాటర్ ప్రూఫ్ నీళ్ళలో అయినా పెట్టుకోవచ్చు మనం క్యాప్కి అయినా పెట్టుకోవచ్చు బయట క్యాప్కి అయినా పెట్టచ్చు దీనిలో ఏంటంటే చిన్న సైజు ఈ 20F నుంచి మన 60F వరకు ఉంటుంది 60F వరకు ఉంటుంది సైజును బట్టి ఇప్పుడు అక్వేరియం ఈ సైజు ఉందనుకో ఈ సైజు పెట్టుకోవచ్చు దీనికంటే పెద్దది ఉంటే పెద్దది ఇది 3 ఫీట్ అక్వేరియంకు ఇది 3 ఫీట్ అక్వేరియం వరకు ఇది పెట్టుకోవచ్చు 4 ఫీట్ 3 ఫీట్ ఆ సైజు దీనిలో ఏంటంటే మల్టీ కలర్ వస్తుంది సార్ లైట్ ఇది బ్లూ పెట్ కంపెనీ ఇది కంపెనీ లైట్ ఇది దీనికి సక్కర్స్ వస్తాయి 2 సక్కర్స్ వస్తాయి డైరెక్ట్ నీళ్ళల్లో అతుకు పెట్టేయచ్చు ఈ లోపల వాటర్ ఉన్నాయి అనుకోండి డైరెక్ట్ వాటర్లో అతుకు పెట్టేయచ్చు ఇట్లా ఉంటుంది అట్లా కాదు మాకు వాటర్లు వద్దు ఎప్పటి చేయి పెడతామని చెప్తే అనుకుంటే ఈ క్యాప్కి పెట్టుకోవచ్చు
ఈ క్యాప్ కైనా ఇది రెండు ఫెవికిక్ డ్రాప్ చేసి ఇక్కడ అది పెట్టుకొని పెట్టేసి 320 నుంచి స్టార్ట్ ఉంటుంది 400 500 వరకు ఉంటుంది దీనికి లైటింగ్ కూడా చాలా పవర్ఫుల్ వస్తుంది మళ్ళీ ఏంటంటే ఇది వైట్ చేంజింగ్ దీనికి చేంజింగ్ కూడా చేసుకోవచ్చు మల్టీ కలర్ ఆల్ కలర్ వైట్ అంటే వైట్ పెట్టుకోవచ్చు ఫుడ్ వెరైటీ ఇది స్టార్టింగ్ 10 రూపీస్ 10 రూపీస్ స్టార్టింగ్ ఇది ఇది కొద్దిగా నార్మలే ఉంటుంది క్వాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి చిన్న బౌల్ తీసుకొని వాళ్ళకి 10 రూపీస్ ఫుడ్ కావాలంటే ఇది ఇస్తూ ఉన్నారు మంచిగా ఫిష్ లైఫ్ ఉండాలి అవి ఉండాలంటే కొద్దిగా మీడియం క్వాలిటీ ఉంటాయి మంచిగా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి సింగిల్ కలర్ వస్తుంది యాక్వేరియంలో వాటర్ కూడా పాడు కావు ఇవి మంచిగా ఉంటాయి అన్నట్టు మన కొద్దిగా చేపలకు కూడా మంచి క్వాలిటీ దీనిలో మరి వీటికంటే ఎక్కువ కూడా ఇంకా ఎక్కువ క్వాలిటీ కూడా ఉంటావు కావాలంటే ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు దీనిలో నార్మల్ అంటే ఇట్లా వస్తాయి మేడం ఇదేమో మిక్స్డ్ కలర్స్ వస్తాయి ఇది ఏంటంటే పెద్ద పెద్ద షార్క్ ఉన్న వాళ్ళకు బాగా ఫుడ్ తింటున్నాయంటే ఇవి రెగ్యులర్గా ఇది తక్కువ రేట్ ఉంటుంది ఇది తీసుకెళ్తారు మేడం ఇది వచ్చేసి 200 గ్రామ్ ప్యాకెట్ 80 రూపీస్ టు 100 రూపీస్ వరకు ఉంటుంది మేడం మన ఇదేమో 100 గ్రామ్ ప్యాకెట్ 80 రూపీస్ ఉంటుంది 100 గ్రామ్స్ 80 రూపీస్ 100 గ్రామ్ దీనిలో 100 నుంచి 200 గ్రాము 20 గ్రాము మన 500 గ్రాము 1 కేజీ ఇవన్నీ ఉంటాయి మేడం 1 కేజీ హాఫ్ కేజీ అది 1 కేజీ దీనిలో బకెట కూడా వస్తుంది నార్మల్ కొద్దిగా మీడియం క్వాలిటీలో అదేంటండి ఇది డాగ్ మాస్క్ మేడం ఇది మాస్క్ మన ఎవరిదన్నా ఇట్లా మరీ కొరుకుతూ ఉన్నాయి డాగ్స్ కొరుకుతూ ఉన్నాయంటే మాస్క్ పెడతారు బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా మాస్క్ పెట్టి తీసుకెళ్తా ఉన్నాం ఇదేమో టర్టిల్ ఫుడ్ మేడం టర్టిల్స్ ఉన్న వాళ్ళకి టర్టిల్ ఫుడ్ దీనిలో కూడా చిన్న నుంచి పెద్ద 1 కేజీ వరకు ఉంటాయి ఇవన్నీ టర్టిల్ ఫుడ్ ఇది ఇది అక్కడ కూడా ఉంది టర్టిల్ ఫుడ్ 1 కేజీ ప్యాకెట్ ఉన్నాయి 1/2 కేజీ ప్యాకెట్స్ ఉన్నాయి బకెట్స్ ఉంటాయి బాంబూ ప్లాంట్స్ మేడం దీనిలో 3 స్టెప్ ఉంటుంది 2 స్టెప్ ఉంటుంది బాంబూ ప్లాంట్స్ 2 స్టెప్ వచ్చేసి 180 రూపీస్ ఒక పీస్ అమ్ముతాం మేడం 180 రూపీస్ 1 పీస్ ఇదేమో 320 రూపీస్ అమ్ముతాం మేడం ట్రిపుల్ స్టెప్ లావు వస్తుంది అన్నట్టు అదేమో సన్నగా వస్తుంది ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.